హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్యాస్ ట్రాకర్స్. మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ వరుసగా కుప్పకూలుతూనే ఉంది కదా. సో అయితే ఈరోజు హాలిడే, మరి రేపు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది? సో రేపు కూడా స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుందా? ఆ విషయాల గురించి చూద్దాం. ఇన్ఫోసిస్ యొక్క పరిస్థితి ఏంటి? సో వేదాంతకు సంబంధించిన అప్డేట్ చూద్దాం. అలాగే సో మన పోర్ట్ఫోలియో స్టాక్ అయిన జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది, అదేమిటో చూద్దాం. అలాగే జూబిలెంట్ ఫార్మోవా, సో దీనికి సంబంధించిన న్యూస్ అప్డేటు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషన్, సో ఎట్లాంటి విషయాలు చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా న్యూస్ అప్డేట్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుందాం. ఫిచ్ వాళ్ళు ఏంటంటే, సో ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అట్లాగే కెనరా బ్యాంక్కి సో రేటింగ్ ఏంటంటే సో BBB-, అలాగే అవుట్లుక్ ఏంటంటే స్టేబుల్ అని చెప్పి చెప్పారనమాట. సో ఫిచ్ అంటే రేటింగ్ ఏజెన్సీ అనమాట. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కెనరా బ్యాంక్ సంబంధించిన వాళ్ళ అవుట్లుక్ ఇచ్చారు ఇలా ఉంది అనేది సో ఒకసారి అప్డేట్గా చూడండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే మన పోర్ట్ఫోలియోలోని వన్ ఆఫ్ ది స్టాక్ అయిన జీ ఎంటర్టైన్మెంట్, సో వాళ్ళు ఏంటంటే సో విత్డ్రా మెర్జర్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఇన్ NCLT. సో ఈ మెర్జర్ అంటే అప్లికేషన్ ఏదైతే ఉందో, అంటే సోనీతో మెర్జింగ్ అది ఖతమైపోయింది కదా, అది అవ్వలేదు కదా, సో వర్కౌట్ అవ్వలేదు. సో ఏదైతే ఉందో ఆ మెర్జర్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ అనేది NCLT దగ్గర ఉంది కదా, దాన్ని విత్డ్రా చేసేసుకుంటున్నారంటే సో వీళ్ళు కూడా ఇక వెళ్ళే ఉద్దేశం లేదనమాట సోనీతో. సో అలాగే బోర్డ్ అడ్వైజెస్ ది డెసిషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్. సో ఎక్కువ పబ్లిక్ షేర్ హోల్డర్స్ ఎక్కువ కదా జీ ఎంటర్టైన్మెంట్లో. సో ఆ షేర్ హోల్డర్స్ యొక్క అడ్వైజ్ని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకున్నామనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. అలాగే సో సోనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఏంటంటే SIAC అగెనిస్ట్ సోనీ. సో వాళ్ళు ఏంటంటే ఆ క్లెయిమ్స్, అంటే సోనీ వాళ్ళే క్యాన్సిల్ చేసుకున్నారు కదా ఆ క్లెయిమ్స్, వాటి కోసం ఏంటంటే ప్రయత్నిస్తున్నారు. అట్లాగే కంపెనీ విల్ ఫోకస్ ఆన్ గ్రోత్ అండ్ అదర్ స్ట్రాటజిక్ ఆపర్చునిటీస్, ఇది చేయాలి ఇంపార్టెంట్. వాళ్ళెవరితో వీళ్ళెవరితోనో పార్ట్నర్షిప్ కలిస్తే ఏదో అయిపోతుంది అనుకుంటే సో అలాంటివి ఏంటంటే జరగచ్చు జరగకపోవచ్చు. అలాగే ఏంటంటే ఒకప్పుడు జీ ఎంటర్టైన్మెంట్ సోనీకి మెర్జింగ్ కన్నా ముందే సో G5 ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ని, సో అలాగే బ్యాలెన్స్ షీట్లో డెట్ ఫ్రీ కంపెనీ జీ అనేది, సో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయి కానీ అవి క్లియర్ అప్ చేసుకుంటారనే నమ్మకంతో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత సోనీ మెర్జింగ్ న్యూస్ అప్డేట్స్తో చాలా ర్యాలీ అవ్వటం, అది అవ్వకపోవడంతో ఫాల్ డౌన్స్ మీరు చూశారు. అయితే స్టాక్ మార్కెట్ ఆ మెర్జింగ్ కంప్లీట్ అయినా పాజిటివ్గా తీసుకుంటుంది, అసలు దాని జోలికి వెళ్ళట్లేదు, దాని నుంచి కాకుండా గ్రోత్ గురించి ఫోకస్ చేస్తాము అలాంటి అప్డేట్ ఉన్నా కూడా మార్కెట్ పాజిటివే. కానీ అనిశ్చిత అనేది స్టాక్ మార్కెట్ ఇష్టపడదనమాట. కాబట్టి ఇక్కడ నుంచి థింగ్స్ క్లియర్ ఆఫ్ అయిపోయి జీ ఎంటర్టైన్మెంట్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఏదైనా వరుసగా 2 కన్సెక్యూటివ్ ఇయర్స్లో రెవెన్యూలో మనకి ఏదైనా తేడా ఉంటే సో మనం ఏంటంటే సో వాళ్ళ థింగ్స్ ఎలా ఉన్నా కూడా మనం ఏంటంటే స్టాక్ నుంచి ఎగ్జిట్ అవుతాం. ప్రస్తుతానికైతే అలాంటి పరిస్థితి ఏమీ లేదు. కొంచెం వెయిట్ చేస్తే ఏంటంటే అద్భుతమైన రిజల్ట్స్ జీ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, అందులో డౌటే లేదు, నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే USFDA వాళ్ళు సో జూబిలెంట్ ఫార్మావోకి సంబంధించి, సో అక్కడ USFDA ఏంటంటే రూర్కీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి సంబంధించి ఇన్స్పెక్షన్ చేసి VAI ఇచ్చారు. VAI, సో మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్. VAI అంటే అది సో పాజిటివ్ న్యూస్ టు సెమీ పాజిటివ్ న్యూస్ అని చెప్పి చెప్పచ్చు అనమాట. అంటే కొన్ని అబ్జర్వేషన్స్ చెప్తారు కానీ మీరే క్లియర్ అప్ చేసుకోండి అని చెప్తారనమాట. సో వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి డ్రగ్ అప్రూవల్స్ అన్నీ క్లియర్ ఆఫ్ అయిపోతాయి. VAI అనేది సో AR రిపోర్ట్లో VAI ఇస్తే అది పాజిటివ్ న్యూసే. అలాగే NAI ఇస్తే ఏంటంటే సో నో యాక్షన్ ఇండికేటెడ్, అది ఇస్తే ఇంకా పాజిటివ్, ఏమి థింగ్స్ లేవు. ఇక్కడ VAI అని అంటే ఏంటి, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కదా మీరే క్లియర్ చేసుకోండి అని వాళ్ళకి అప్పగించారు. కానీ OAI అంటే సో అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్, అది ఇస్తే మాత్రం నెగిటివ్గా తీసుకుంటుంది స్టాక్ మార్కెట్. ఎందుకంటే ఆ డ్రగ్ అప్రూవల్స్ ఆగిపోతాయి, మళ్ళీ ఇంకొకసారి టెస్టింగ్ అప్లై చేసుకోవాలి వీళ్ళు, మళ్ళీ ఇన్స్పెక్షన్ చేసి కానీ మళ్ళీ థింగ్స్ క్లియర్ అప్ చేస్తే కానీ ముందుకు ఫర్దర్గా వెళ్ళలేరు. కానీ ఈ VAI అనేది సెమీ పాజిటివ్ టు పాజిటివ్ అని చెప్పి చెప్పచ్చు ఈ జూబిలెంట్ ఫార్మోవాకి సంబంధించిన న్యూస్ అప్డేట్గా చూడండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇన్ఫోసిస్, సో ఇన్ఫోసిస్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో దానికి ముందు ఒక న్యూస్ అప్డేట్ ఏంటంటే సో ఇన్ఫోసిస్ పార్ట్నర్స్ విత్ బెల్జియమ్స్ ప్రాక్సిమస్ ఫర్ కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్, అంటే CSM ఆపరేషన్స్కి
వాళ్ళు ఏంటంటే పార్ట్నర్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో అది ఇన్ఫోసిస్కి పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చూడొచ్చు. స్టాక్ అక్కడ నుంచి పెరుగుతుందని కాదు, ఓవరాల్గా లాంగ్ రన్లో ఇన్ఫోసిస్కి బెనిఫిట్ అయ్యే న్యూస్ అప్డేట్ అని చెప్పి చెప్పచ్చు. స్టాక్ ఇక్కడ నుంచి ఇమీడియట్గా పెరిగిపోతుంది ఈ న్యూస్ అప్డేట్తో అట్లా అనుకోవద్దు. ఎప్పుడైనా సరే పాజిటివ్ న్యూస్ అప్డేట్ చూడగానే స్టాక్ మార్కెట్లో స్టాక్ ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలని కోరుకోవద్దు ఎప్పుడు. అలా అవ్వాలని రూల్ ఉండదు స్టాక్ మార్కెట్కి. చూడండి ఫ్రెండ్స్, వేదాంతకి సంబంధించి, సో వేదాంత గెట్స్ జిఎస్టీ పెనాల్టీ ఆర్డర్ వచ్చింది 27.97 crores. సో ఫైనాన్షియల్ ఇయర్ 18-19 2021కి సంబంధించి అనమాట. సో అయితే ఏంటంటే కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఇది కంపెనీ మెటీరియల్ అంటే మెటీరియల్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ అనేది ఉండదని, అలాగే దీనికి అగైనెస్ట్గా సో అప్పీల్ చేసుకుంటే పైకి అప్పీల్ చేసుకుంటారని సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో అనేది భవిష్యత్తులో మనం చూడాలన్నమాట. వేదాంతకు సంబంధించిన న్యూస్ అప్డేట్గా చూడండి. చూడండి సార్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా మనం ఏంటంటే ఇక్కడ నుంచి పైకి టర్న్ అవుతుంది అనుకున్నాం, సో ఈ జోన్ నుంచి. కానీ ఏంటంటే సో అక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో ఆయన గ్లోబల్ క్యూస్ బ్యాడ్ అవడంతో నెక్స్ట్ డే మళ్ళా ఏంటంటే సో బోర్లా పడిపోయింది. మూమెంట్ కూడా సరిగ్గా లేకపోవడంతో మనం సో ఎగ్జిట్ అయిపోయామన్నమాట. సో అది మీకు కూడా అప్డేట్ టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చాను. సరే ఏదైనా కానీ నా వ్యక్తిగతమైన మిస్టేక్గా నేను మార్కెట్ని అంచనా వేయలేకపోయాను ఆ మూమెంట్లో. సో నా తప్పును ఒప్పుకుంటున్నాను అన్నమాట. సో ఇంకొకసారి ఎప్పుడన్నా మనం వ్యూలో ఏంటంటే సో మంచిగా ట్రేడ్ని అందుకునే ప్రయత్నం చేద్దాం. మార్కెట్ హయ్యర్ లెవెల్స్ ఉన్నప్పుడు నేను ఇనాక్టివ్గా ఉండటానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి కూడా కారణం ఏంటంటే ఇలాంటివే. సో అయితే అంటే మరి ఎందుకు ఇచ్చావు అని అంటే ఇది వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. కానీ హయ్యర్ లెవెల్లో ఉన్నప్పుడు ఏంటంటే సో చిన్న చిన్న థింగ్స్ వాటికి కూడా మార్కెట్ కిందకి రియాక్ట్ అవ్వటం, మళ్ళీ సడన్గా పైకి వెళ్ళటం, సో నష్టాలు చవి చూస్తూ ఉండాల్సి వస్తుంది. అందుకని ఏంటంటే ఎక్కువగా ఇనాక్టివ్గా ఉంటాం అన్నమాట. యాక్టివ్గా ఉండే కొద్దీ ఏదో ఒక ట్రేడ్ ఇవ్వాలనిపిస్తూ ఉంటుంది. సో అలా అని కాదు, కానీ మనం ఈ ట్రేడ్ వర్కౌట్ ఉందనే పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఇచ్చాను. వర్కౌట్ అవ్వకపోతే టైంపాస్ కోసం అయితే కనుక నేను ట్రేడ్ వ్యూస్ ఇవ్వను, పీపుల్ అంతా మొత్తుకున్నాను. కానీ నేను అంచనా వేయలేకపోయాను, సో అది ఒప్పుకుంటున్నాను అనమాట. సరే కింద గ్యాప్స్ ఉన్నాయి, ఈ గ్యాప్స్ ఫిల్ చేసి 21,896 21,707 దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి. మరి కింద దాకా వచ్చి పైకి వెళ్తుందా రాకుండా ఏదైనా మధ్యలో అవుతుంది అనేది రన్నింగ్లో చూడాలి. ఎందుకంటే మనకి ఇండివిజువల్గా ప్రాబ్లం లేదు, గ్లోబల్గా ఉన్న మార్కెట్స్ వల్ల అలజడి వల్ల పడుతూ ఉందన్నమాట. కాబట్టి సో ఇక్కడ దాకా పడింది కాబట్టి సో 21,862 21,707కి వస్తే కనుక సో ఇక్కడ నుంచి మనకి ఏదైనా టర్న్ అవుతుంటే మనం బై పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేద్దాం. ఈ మధ్యలో ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ ఉంటే కనుక కష్టం అని చెప్పి చెప్తానమాట. ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి కమింగ్ ట్రేడింగ్ సెషన్స్లో సో మనకి ఈరోజు బుధవారం కదా, సో గురు శుక్ర అంటే ఈ జోన్కి వచ్చే ముందు సో కనుక ఈ లెవెల్లో ఉండే కనుక గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి హెవీగా పైకి కిందకి వెళ్తా ఇంట్రాడే ట్రేడర్స్ని మాత్రం బలికి ఉంటుంది, అందులో డౌటే లేదు. కాబట్టి ఇంట్రాడే చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి గ్యాప్స్లో మార్కెట్ పడ్డప్పుడు. సో 21,862 21,707కి వస్తే కనుక మనకి ఏదైనా క్లియర్ ట్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా వ్యూ తీసుకోవడానికి అక్కడ మనం అనాలిసిస్ మళ్ళీ ఒకసారి చూసి వెరిఫై చేసుకోవచ్చు అంటాను. కాబట్టి నేనైతే 21,862 21,707 లెవెల్ కోసం వెయిట్ చేయమంటాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఈ లెవెల్ నిలబడుతుంది అనుకున్నాం కానీ నిలబడేటట్లేదు. సో కాబట్టి ఏంటంటే ఈ గ్యాప్ ఫిల్ అవుతుందేమో చూద్దాం. 47,094 అక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో 47,094 46,815 అక్కడ ఒక లెవెల్ ఉంది, అలాగే దాని కింద కూడా లెవెల్ ఉంది. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, 46,391 45,672. సో ఈ జోన్కి వస్తే కన్నా కూడా ఈ కింద జోన్కి వస్తే కనుక కాస్త మనం ఏదైనా ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో అందాక అనిశ్చితి కొనసాగుతుంది, గ్లోబల్ క్యూస్ని మన మార్కెట్ కూడా ఫాలో అవుతుంది కాబట్టి దాని ప్రకారం మనం సో ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఏదైనా కానీ సో ఈ వీడియోలో థింగ్స్ ఏదైనా మీకు క్వెరీస్ ఉంటే కానీ కామెంట్ సెక్షన్లో అడగండి, ఇతరత్ర స్టాక్స్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. వీడియో ఇప్పటిదాకా నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోలో చెప్పేవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్ తీసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.